రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థన మేరకు ఆయిల్ ఫామ్ సాగు అధ్యయనానికి వచ్చిన కేంద్ర ప్రభుత్వ అధికారులు శాస్త్రవేత్తలతో కూడిన కమిటీతో రెడ్ హిల్స్ ఉద్యాన శిక్షణ కేంద్రంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. ఇలాంటి విధానాలతో ముందుకు పోతే రైతాంగం బాగుపడతారనే ఆలోచన వారికి రావడం, తర్వాత దాంట్లోనే అంచెలంచెలుగా మనం హార్టికల్చర్ కార్యక్రమాలలో ఈ ఆయిల్ పామ్ని పెద్ద మొత్తంలో తీసుకుపోవడానికి ఈరోజు శుభ సూచకం. అందరికీ గౌరవ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో, మంత్రి గారి ఆధ్వర్యంలో ఈ కమిటీ, రీఅసెస్మెంట్ కమిటీ రావడం, అందరికీ కూడా పేరు పేరున మనం నమస్కారం తెలియజేసుకుంటూ, గతంలో 1993లో సుకుమార్ గారు కమిషనర్ హార్టికల్చర్ ఉన్నప్పుడు పెద్ద మొత్తంలో పెద్ద వేగిలో ఆయిల్ పామ్ రీసెర్చ్ స్టేషన్ రావడం, ఆల్ ఇండియా కోఆర్డినేటెడ్ రీసెర్చ్ ప్రాజెక్ట్ రావడం, ఐసీఆర్ ఒక ఇన్స్టిట్యూషన్ రావడం, ఇటువంటి ఉత్పత్తులు రాకుండా ఉండడానికి కూడా అంతర్జాతీయ విధానాలను రూపొందించే క్రమంలో ఆయా దేశాలలో కూడా వాళ్ళు పరోక్షంగా పాత్ర పోషిస్తారు. మీకు వరల్డ్ బ్యాంక్ ఇచ్చే రిపోర్ట్లు కావచ్చు, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఇచ్చే రిపోర్ట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా నిష్పాక్షికంగా వర్ధమాన దేశాలు ఎదిగి రావాలన్న గొప్ప మనసు పెట్టుకొని ఇవ్వవు. నేను చాలా క్రిటికల్ గా చెప్తున్న అంశాన్ని, భారతదేశంలో నిజంగా నిజమైన ఉత్పత్తులు రావడానికి అనువుగా ప్రోత్సాహం మన విదేశాల నుంచి ఉండదు, అంతర్జాతీయ వేదికల నుంచి ఉండదు, పైకి తెర మీద మాటలు వేరుంటాయి. ఎందుకు అంటే ప్రపంచవ్యాప్తంగా కన్స్యూమర్ వ్యవస్థ అనేది ఒకటి వాళ్ళకి అవసరం, ప్రొడ్యూసర్కి ఎప్పుడు కూడా. సో భారతదేశంలో జనాభా ఎక్కువ ఉంది, ఏ రకమైన వస్తువులైనా సరే వినియోగించుకోవడానికి పెద్ద మార్కెట్ ఇది వాళ్ళ ప్రపంచం. అందుకోసం మన పర్సెప్షనే కన్స్యూమర్ దశ నుంచి ప్రొడ్యూసర్ అండ్ ఎక్స్పోర్టర్ దశకి భారతదేశంలో ఉండే రాష్ట్రాలు